నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నిట్టల ఫణిభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం భాస్కర్ గారు. శుక్రుడు, శుక్రగ్రహం, అసలు యోగించటం మొదలు పెడితే ఈ కళారంగంలో వాళ్ళకి నిజంగా శుక్రుడు యోగిస్తే ఎక్కడో ఉంటారనేది వింటూనే ఉంటాం సర్వసాధారణంగా. ఇంకా కళల పట్ల ఆసక్తి ఉండటం అవ్వచ్చు, లేకపోతే ఈ లగ్జూరియస్ లైఫ్ కావచ్చు, శుక్రుడు అధిపతిగా చెప్తూ ఉంటారు. శుక్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి, ఎందుకంటే ఇది కలియుగం కదా. మరి కలియుగంలో ఇట్లాంటి కోరికలే ఉంటాయి సర్వసాధారణమే. అయితే ఎలాంటి, కొంతమంది చెప్పటం కొంతమంది నమ్మటం ఏంటంటే, ఎట్లాంటి రిజల్ట్స్ ఇచ్చినా అది శుక్రగ్రహం ప్రభావం అనేది చాలా 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 ఉంటుంది అనేది వింటూ ఉంటాం. శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అసలు శుక్రుడు ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాడు ఒక జాతకుడి మీద? ఇందులో శుక్రగ్రహం మొత్తం అన్ని గ్రహాల్లో కల్లా అంటే గొప్ప గ్రహం, అన్ని గ్రహాలు గొప్పవే, కానీ దైత్యాచార్యుడైన, దైత్యులు అంటే రాక్షసులకి ఆచార్యుడు, కేవలం ఈయన దగ్గర మాత్రమే మృత సంజీవని అనేటువంటి విద్య ఉండేది. దేవతలు ఈయన దగ్గర నుండి ఎలా దాన్ని తస్కరించారు, గురువు గారు బృహస్పతి యొక్క కుమారుడు వీళ్ళని పంపించడం, ఇవన్నీ కూడా మనకి అందరికి తెలిసిన విషయాలు. శుక్రగ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. కళత్ర కాముక సుఖ గీత విద్యా హాస్య నర్తన సరస సల్లాప శిల్ప జ్యోతిషాభరణయాడ మణిమాణిక్య ప్రవాళ మౌక్తికాది కళత్రకారకో శుక్రహ అన్న. ఇంకేమన్నా మిగిలేయండి, అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన మిగతా గ్రహాలిచ్చే కారకత్వాలు తక్కువగా ఉన్నా, అంటే తక్కువ అని కాదు వాళ్ళు ఇస్తారు, కానీ కళత్ర కాముక సుఖ గీత విద్యా హాస్య నర్తన సరస సల్లాప శిల్ప జ్యోతిషాభరణయాన మణిమాణిక్య ప్రవాళ మౌక్తిగాది కళత్రకారకు శుక్రహ. శుక్రుడు బాగా లేకపోతే పెళ్ళి అవ్వదు, సంసార జీవనం సరిగా ఉండదు. కళత్ర కారకుడు కాబట్టి ఆయన సరిగా లేకపోతే వైవాహిక జీవితం ఉండదు, వైవాహిక జీవితం లేకపోతే సంతానం ఉండదు. అలాగే ఒక్కొక్కళ్ళకి శుక్రుడు బలంగా లేకపోతే వాళ్ళు ఎక్కువ ఆభరణాలు ధరించరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. కొంతమంది సిల్వర్ ఐటమ్స్ వేసుకుంటారు, కొంతమంది 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు ప్లాటినం వాడుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు బంగారం వేసుకుంటారు. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క గ్రహం ఇంపార్టెన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళు లగ్జీరియస్గా ఉంటారు, మీరు అన్నట్టు వాళ్ళు ఆభరణాలు వేసుకోవడం, అలంకరించుకోవడం, సుగంధ ద్రవ్యాలని ఆ లేపనాలని మనం పూసుకుంటూ ఉండడం, అన్నీ కూడా శుక్రుడికి సంబంధించినటువంటివి. అలాగే కళలకి సంబంధించి, ఎందుకంటే శుక్రుడికి అమ్మవారికి ఉండేటువంటి సంబంధానికి సంబంధించిన కథలు కూడా మీ అందరికీ తెలుసు. శుక్రగ్రహం ఎక్కడైతే బలంగా ఉంటుందో, మరీ ముఖ్యంగా జ్యోతిష విజ్ఞాన సారస్వం అనేటువంటి ఒక గ్రంథంలో ఆయనే డివైడ్ చేశాడు గురుపాలిత లగ్నాలు, శనిపాలిత లగ్నాలు. శుక్రుడే డివైడ్ చేశాడు ఒక ఈ గ్రంథంలో, గ్రంథ రచయిత డివైడ్ చేసినప్పుడు 2 లగ్నాలు జీవితంలో హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పాడు. అవి 2 కూడా తుల 1, వృషభం 1. ఈ వృషభ లగ్నం, తులా లగ్నాలు మాత్రమే చతుర్థ దశమాధిపతులు ఇద్దరు కూడా మిత్రులుగా ఉన్నటువంటి లగ్నాలు. మిగతా లగ్నాలన్నిటికీ కూడా చతుర్థాధిపతి దశమాధిపతి విరోధులుగా ఉన్నటువంటి లగ్నాలు. చతుర్థం విద్యాస్థానం, అది బంధుస్థానం. బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం మానసం శయనం వదేత్త. చతుర్థం బాగా లేకపోతే కూడా జీవితం ఉండదు. జాతకంలో ప్రతి భాగం ఇంపార్టెంట్, అందులో కొన్ని ప్రత్యేకించి ఇంపార్టెంట్. 10 చాలా ఇంపార్టెంట్. 10 కర్మకి సంబంధించినటువంటి స్థానం, మన వృత్తి ఉద్యోగాలు కర్మ వృత్తి ఇవన్నీ సంబంధించిన స్థానం. ఈ 4, 10 మిత్రులుగా ఉండేటువంటి లగ్నాలు వృషభ తులలే. మీరు చూస్తే చాలా మందిని ప్రభావితం చేసేటువంటి వాళ్ళందరూ ఈ 2 లగ్నాల్లోనే పుట్టుంటారు. అలాగే శుక్రుడి లగ్నంలో ఉంటే దైత్యాచార్య గతే లగ్నే సుద్రూపం సత్సభాప్రియ కావ్య సంగీతవేత్త చ నారీణాం ప్రీతివర్ధనం అన్నాడు. అంటే దైత్యాచార్య గతే లగ్నే సుద్రూపం సత్సభాప్రియ, వాళ్ళు మాట్లాడుతుంటేట మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా అలా ఆగిపోయి చూస్తూ ఉంటారు వాళ్ళనే. కావ్య సంగీతవేత్త, వాళ్ళు కావ్యాలు సంగీతాలు కళలు వీటి పట్ల ఆసక్తులై ఉంటారు.
నారీణాం ప్రీతివర్ధనం, అంటే అక్కడ మగవాణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆ శ్లోకం రాసి ఆడవాళ్ళందరికీ కూడా అతన్ని చూడగానే వాళ్ళు ముగ్ధ మనోహరంగా అలా చూస్తూ ఉంటారు అని అలా శుక్రుడు లగ్నంలో ఉంటే చెప్పారు. శుక్రుడు వృషభతులలే, వృషభతులలే అయి ఉంటే శుక్రుడు లగ్నంలో ఉంటే వారు ఖచ్చితంగా అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. అలాగే మీన లగ్నమై మరలా అందులో శుక్రుడు ఉన్నప్పుడు, మీనం శుక్రుడికి ఉచ్చ క్షేత్రం, 27 భాగాల దగ్గర ఉచ్చలో ఉంటాడు. అలాగే దానికి క్వైట్ ఆపోజిట్ కన్యలో నీచన పొందుతారు. ఈ కన్యలో శుక్రుడు నీచబడ్డటువంటి జాతకస్తులకి ఇందాక మనం చెప్పుకున్నట్టు వివాహం ఆలస్యం అవ్వడం లేదా ఇంకా మిగతావన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరే ఈ శుక్రగ్రహం గనక అనుకూలిస్తే, మరీ ముఖ్యంగా శుక్ర నక్షత్రాల్లో కొంతమంది పుడుతూ ఉంటారు, పుబ్బ, పూర్వాషాఢ, భరణి, ఈ మూడు శుక్ర నక్షత్రాలు, వీళ్ళకి విపరీతమైనటువంటి ఓర్పు ఉంటుంది. ఓర్పు ఉంటుందా? భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి కోపం విపరీతంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరిని బాధ పెట్టరు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కోపం ఉన్నా మరలా వాళ్ళు శాంతంగా మారిపోయి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. కొద్ది ఓర్పు, ప్రతిదాన్ని ఆలోచించే విధానం, ప్లానింగ్, ఇవి చాలా ఉంటాయి. అక్కడ మేషరాశికి ఒక్కదానికి కొంత ఎందుకు ఎక్సెప్షన్ వచ్చిందంటే, మేషం కుజుడికి సంబంధించినటువంటి రాశి, అగ్నితత్వ రాశి. మరి శుక్రుడికి కుజుడికి కూడా బద్ధవైరం ఉంటుంది. శుక్రుడు రాశులు ఏమున్నాయో వాటన్నిటికీ సప్తమంలో కుజుని యొక్క క్షేత్రాలే ఉంటాయి. మేషానికి సప్తమంలో తుల ఉంటుంది, అలాగే వృషభానికి సప్తమంలో వృశ్చిక ఉంటుంది. అసలు ఇద్దరికి పడదు. కానీ మరి కుజక్షేత్రంలో ఉన్నటువంటి శుక్ర నక్షత్రం కాబట్టి అందులో జన్మించినటువంటి వాళ్ళ జీవితం కొంత కష్టతరంగా ముందుకు సాగినప్పటికీ కొంత పర్వాలేదు. వివాహం అయిన తర్వాత బాగుంటుంది. చాలా మందికి భరణి నక్షత్రం వాళ్ళకి పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అలాగే పుబ్బా నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు కూడా చాలా గొప్పగా చదువుకుంటారు, తెలివితేటలు ఉంటాయి, 10 మందితోనూ మాట్లాడగలుగుతారు. అలాగే పూర్వాషాఢ ఒక నక్షత్రం, మరలా ఇక్కడ వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం శత్రువు యొక్క రాశి, అంటే గురువు గారి యొక్క రాశి, అది ధనువు రాశి. ఈ పూర్వాషాఢలో పుట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వాళ్ళకి ముఖ్యంగా వివాహం ఎక్కువగా ఆలస్యం అవుతూ ఉంటుంది పూర్వాషాఢ వాళ్ళకి. దానికి కూడా చాలా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఈ శుక్ర నక్షత్రాలు, శుక్ర రాశులు, శుక్రునికి ఉచ్చక్షేత్రాలు లేదా శుక్ర కారకత్వాలు, ఆయన నీచ పొంది ఉచ్చ పొంది, ఆయన మిత్రక్షేత్రాలు, ఇవన్నీ కనుక చూసుకుంటే జాతకంలో శుక్రుని యొక్క బలం ప్రధానంగా ఉండి ఆయన దశ నడిస్తే వాళ్ళను మించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. యోగించట్లేదండి మాకు శుక్రుడు అనే పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంటుంది, ఆయన అనుగ్రహం రావాలి అంటే? ప్రధానంగా శుక్రుడు కొన్ని యోగించరు. ఉదాహరణకి చంద్రాష్టమంచ ధరణీ సత సప్తమంచ రాహోర్ణవంచ గురు తృతీయే అర్కస్తు పంచ భృగుషట్కహ. భృగుషట్కము అంటే షే తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే అంతగానో ఇబ్బంది పెడతాడు. అది ఏ గ్రహానికైనా జరుగుతుంది, కానీ శుక్రుడికి ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి దశ. మరి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాల్సి ఉంది? శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడు లభించదు. పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధితే తశాంతి ఔషధేర్ దానేర్ జపహోమార్చనాదిభి. ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రం ఒకటి ఉంటుంది, శుక్రంతే అన్యజదంతే అన్యత్ అని చెప్పి మంత్రం ఉంటుంది. దాన్ని 20,000 సార్లు జపించమన్నాడు. ఆ జపం చేసి హోమాలు అవి చేసుకుంటే ఆ శుక్రుడి తాలూకు ధాన్యం ఏదైతే ఉన్నదో, ఆ బొబ్బర్లు కానివ్వండి, ఇవి దానం చేస్తూ ఉంటే ఆ దశ అనుకూలిస్తుంది. అందులోనూ శుక్రుడు ఒక్కొక్క క్షేత్రంలో కొంతకాలం అనుకూలించరు, కొంతకాలం అనుకూలిస్తారు. అది తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలి జీవితంలో. Yes, ఖచ్చితంగా. కానీ కొన్ని కొన్ని కామన్ రెమెడీస్ కూడా ఉంటాయి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనేది చెప్తూ ఉంటారు సాధారణ. ఇట్లాంటి మార్పులు జనరల్ గా చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏంటి అంటే, ప్రధానంగా ఏంటంటే శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే అమ్మవారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. మొట్టమొదటిగా ప్రతి శుక్రవారం నాడు వాళ్ళు ఆచరించేటువంటి విధి విధానాలు చాలా గొప్పగా ఉండాలి. ఆ రోజు ఏకభుక్తం ఉండాలి. అమ్మవారి ఆరాధన, దీపారాధన చాలా విశేషంగా ఉంటాయి. అలాగే ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే మరీ ముఖ్యంగా ఈ స్త్రీలతోటి మనం వ్యవహరించేటప్పుడు మీరు అన్నట్టు చాలా గౌరవంగా ఉండడం, అనవసరంగా ఎవరితో కూడా మాట్లాడ, మౌనం చాలా గొప్పగా ఉంటుంది. ఎవరైతే శుక్రవారం నాడు 20 నిమిషాల పాటు మౌనంగా ఉంటారో, మరీ ముఖ్యంగా శుక్రగ్రహాన్ని తలుచుకుని మౌనంగా ఉంటారో, వారికి శుక్రుడి వల్ల వచ్చేటువంటి బాధలన్నీ పోతాయి. అద్భుతం, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ దానాలు లేకపోతే ఇలాంటి జపాలు హోమాలు చేసుకునేటటువంటి స్తోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నిత్య దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటే మనం ఇప్పటి నుంచి ఇందాక నుంచి మాట్లాడుకున్నట్టుగా సకల సౌఖ్యాలు ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తాడు కాబట్టి చాలా చక్కగా మాకు వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.